బాగానే వస్తుంది ఎవరైనా చప్పుడు అయితే పాప కేసు ఇచ్చాను పోతే అయిపోయినట్టే అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంట్లో పిల్లలు ఉంటుండగా బట్టలు సర్దాలంటే చాలా అంటే చాలా ఓపిక సో ఇక్కడైతే మేము అన్లిమిటెడ్ లో ఆఫర్ మీద తీసుకున్నాం బై వన్ గెట్ వన్ బాగా అడుగు అడ్డే రోజు కూడా ఎలానే సెలబ్రేట్ చేపెడతాను బాగా పడి 100 రూపాయలకు వచ్చిందండి ఇక్కడది మాకు రెండు కలిపి 75 రూపాయలకు వచ్చాయి మళ్ళీ మా ఆయన ఇక్కడ బట్టలు సర్దుదాం అని కూర్చుంటే ఆ బట్టలన్నీ తీపించి గీతకైతే అందులో కూర్చుండు మరి దిగు నువ్వు దిగు అమ్మమ్మ కూడా వెళ్దాము రా అమ్మ టైం అయితే ఎంత అయింది ఇది రెస్ట్ లాగ్ ఫైనల్ గా లగేజ్ బ్యాగ్ అనేది ప్యాకింగ్ అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద రండి అందరూ ఎలా ఉన్నారు ఉన్నారో నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇది వచ్చేసరికి యాక్చువల్గా 100 రూపాయలు డాడీ వాళ్ళు ఇచ్చింది అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంకెందుకని చెప్పేసి వరి పిండి మైదా పిండి కొంచెం కలిపేసి మిక్స్ చేసేసి కొంచెం చిన్న చిన్న రుబ్బట్లు టైప్లో వేద్దాము దానికి కాంబినేషన్ వచ్చేసరికి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా కోసాను అనమాట దాని మీద గార్నిష్ కోసం బాగుంటుంది అని చెప్పేసి కొంచెం చట్నీ అలానే కొంచెం టమాటో చట్నీ ఉంది టమాటో చట్నీ ఎక్కువే ఉంది అది దాంతో సర్వ్ చేసేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే ఈ పని చేస్తున్నాను అనమాట సో ఎలా వస్తాయో తెలీదు అట్లాంటివి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాను ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చెప్పు చూసేయండి అయితే బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకటైతే పాప కేసు ఇచ్చాను ఇప్పుడు మా ఆయన కేస్తున్నాను అనమాట అతను రెడీ అయిపోయారు ఫీల్ అయ్యేగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిప్పాను అనమాట సో మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారనమాట ఈరోజు మధ్యాహ్నంకి చికెన్ కర్రీ వండాలి నన్ను టేస్ట్ చేయాలి ఉందే బాగుందా గీత ఇప్పుడు ఏ పాట వచ్చిందే చెప్పవా ఏ పాట వచ్చింది అదేటది రక్కమ్మా తీస్తాను చెప్పు వీడియో తీయమంటుంది ఎందుకో ఎందుకు తీయమనువు రారా సో నా స్నానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ కూడా అయిపోయింది అనమాట ఇద్దరం కలిపి గీత పప్ప నేను చేసేసాము అలానే నేనైతే ఇప్పుడు అట్లా వేసుకుంటున్నాను ఇందాక దేవుని బొట్టు అలా పెట్టేసాను అనమాట పెద్దగా వచ్చేసింది అందుకోసం కొంచెం చెరుపుతాం ఇక్కడైతే అట్లా ఎగుతున్నాయి అనమాట ఆల్రెడీ ఒకటి ఎగింది రెండు వేసుకుంటా చాలు ఇంకా ఎక్కువ వద్దు ఆల్రెడీ ఉల్లిపాయలు మిరపకాయలు కూడా అయిపోయాయి రెండు అట్లకే వచ్చాయన్నమాట అందుకోసం పాపకైతే స్నానం చేయించి తనైతే ఇంట్లో కూర్చుంది ఇందాక అట్టు తిన్న తను స్నానం చేయకముందే పాప ఏం చేస్తున్నా స్నానం అయిపోయిందా అమ్మా టైం అయితే బాగా ఎక్కువ 1 అవుతుంది ఫ్రెండ్స్ గీతమ్మ అయితే అసలు ఏ పని చేయనివ్వట్లేదు తను పక్కన ఉండమంటుంది తను ఎత్తుకోమంటుంది ఏడుపు వింటుండ్రు కదా నేను ఎప్పుడు చికెన్ కర్రీ వండుతాను చికెన్ వండేసరికి 1 అవర్ దాటి పడుతుంది రైస్ సో పాపనైతే ఎలాగోకలాగా ఊరుకోబెట్టేసి 1 గంటలకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు 1/2 కేజీ చికెన్ తెచ్చారనమాట ఆ మాత్రం దానికి ఇన్ని ఉల్లిపాయలు ఉండాలి లేదంటే గ్రేవీ అనేది రాదు కదా కలుపుకోవడానికి సో ఇంకా అన్నం అయితే పెట్టేశాను సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కోసిన తర్వాత చికెన్ అనేది కడుగుతాను ఇవి వేపుతుండే అప్పుడైతే మంచిగా వాష్ అయిపోతుంది తర్వాత అయితే చారుకి పెట్టేస్తాను అయితే కరెక్ట్గా 12:30 అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చారు అయితే ఇక్కడ పెట్టేస్తాను అనమాట టమాటీ చారు చేస్తున్నాను ఇటు పక్క చికెన్ ఉల్లిపాయలు బాగా వేపేసి చికెన్ అయితే వేసేసి ఉప్పు కారాలు అన్నీ వేసాను సో చూడండి మంచి కలర్ అయితే వస్తుంది ఇంకా ఉడకలేదు ఇంక ఇప్పుడే పెట్టాను అనమాట ఒక 10 నిమిషాలు అవుతుంది వేసేసి సో ఇక్కడైతే 2 స్టవ్లు కూడా తగ్గించేసాను తగ్గించి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది గీతమ్మా వస్తావే వెళ్ళిపోవాలా సో నేను ఇక్కడ వంటగదిలో ఉన్నానని ఈ వంటగదిలోకి చూడండి గుర్రం గట్ట తీసుకొచ్చింది ఆడుకోవడానికి ఇప్పుడైతే కొంచెం సేపు కూర్చొని తను ఆడిపించాలి సో ఇక్కడ గీతమ్మకి అయితే బొవ్వ కలిపిస్తాను ఫ్రెండ్స్ చారు బొవ్వ సో ఫైనల్గా చారు అన్నం అన్నీ అయిపోయి పాపకు కూడా పెట్టేశాను అనమాట ఇక్కడైతే చికెన్ కూడా లాస్ట్కి వచ్చేసింది ఫ్రెండ్స్ కొంచెం గ్రేవీ ఇంకపోతే అయిపోయినట్టే అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా ఇప్పుడైతే ఒక ముక్క టేస్ట్ చేసేస్తాను నేను అలానే గీతు పాపకు కూడా చికెన్ పెడతాను కావాలంటుంది సో ఇప్పుడైతే చిన్న గిన్నెలో ఉన్నది గీత్ గాడికి ఇది నాకు అనమాట ఇప్పుడిద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ తింటాము సో ఏదైనా వేడి మీద చికెన్ తింటే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది గీత్గా నేను ఎంతమంది తింటున్నాను సో
ఫస్ట్ గిన్నెలోనే అయితే 3 ముక్కలు తినేసాను, ఇంకా చాలట్లేదు, ఇంకా తినాలి అనిపిస్తుంది. సో ఇప్పుడే తినేస్తాను, 1/2 కేజీ కూర అయిపోతే అయిపోయినాయి కానీ నేనైతే తినేస్తాను. చికెన్ లవర్స్ అంతే, నేను చికెన్ తింటుంటే తినాలనిపిస్తుంది. ఆయన అయితే వచ్చేసారు ఫ్రెండ్స్, అతనికి అయితే ఇప్పుడు అన్నం పెట్టేయాలి. నాని చికెన్ సగం తినేసాను నేను, ఇంకా కొంచెం ఉందేమో అనుకోకు. ఇప్పుడైతే అతనితో కలిసి నేను కూడా కొంచెం అన్నం తినేస్తాను. గీత అమ్మ అయితే ఏడుస్తుంది ఈరోజు, అస్సలు పడుకోకుండా అమ్మ పక్కనుండే అమ్మ పక్కనుండే అంటుంది. చూడండి సగం కంప్లీట్ అయిపోయింది, సగం ఉంది. ఇప్పుడు సగంలో నేను కొంచెం మళ్ళీ మా ఆయన కొంచెం తింటాం, ఉన్నది కూడా కంప్లీట్ అయిపోద్ది. మ్యాక్సిమం నైట్కి కొంచెం ఉంటుంది, ఆ కొంచెంతో నైట్ మా ఆయన అడ్జస్ట్ అయిపోతారు. నాని చికెన్ ఎలా ఉంది? బాగున్నా. ఇగోండి ఫైనల్గా వచ్చేసింది అనమాట, ఖాళీ అయిపోయింది. చాలా బాగా దిగింది, ఎంత ఫాస్ట్గా ఉండేనో ఈరోజు అయితే. సో టైం అయితే 6:30 అవుతుంది ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఒక 1 అవర్ ముందైతే వచ్చేసారు అనమాట. అప్పటి నుంచి అలా ఏ పని చేయకుండా కూర్చొని ఉన్నాను. బట్ వచ్చిన తర్వాత ఒక సడన్ ప్లాన్ చెప్పారనమాట, ధరణి మనం బయటికి వెళ్తున్నాం, అంటే బయటకి అంటే ఊరు వెళ్తున్నాం, బట్టలు సర్దు బ్యాగ్ సర్దు అనుకొని. ఏ ఊరు అనేది ఇంకా నాకు చెప్పలేదు, చెప్పిన తర్వాత మీకు కంపల్సరిగా చెప్తారు. ఫస్ట్ అయితే ఒక 4 డేస్కి నాకు బ్యాగ్ సర్దమంటున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ చేయాలి ఫ్రెండ్స్. మొన్నే క్యాంప్ వచ్చాము, మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉండేది తెలుసా? పాపవి నావి మా ఇద్దరివి, అవి పెట్టుకోవాలా ఇవి పెట్టుకోవాలా, అది ఉంచాలా ఇది ఉంచాలా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ గీతు గాడు అయితే చూడండి. గీతు ఏం చేస్తున్నా? బట్టలు సర్దుదామా? నాని దీని జిప్పు ఊడిపోయింది నాని, నాని నాని దీని జిప్పు ఊడిపోయి పెట్టు. సో ఇప్పుడైతే ఫస్ట్గా బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడైతే చూడండి, నేను ఏదో బట్టలు తీసుకొని పేర్చుకుందాం అనుకుంటే బీరువులు బట్టలు తీసి ఎక్కడ పడిసింది సగం, అక్కడికి వెళ్ళి అమ్మ అమ్మ ఇగోండి కొంగులు వేసుకొని ఇవి కుట్టం వాళ్ళు ఏవే చెప్తుంటే. ఇంట్లో పిల్లలు ఉంటుండగా బట్టలు సర్దాలంటే చాలా అంటే చాలా ఓపిక కావాలి. చూడండి తను సర్దుదామని మడత పెడుతుంటే పీకేసి లాగేస్తుంది. అది నీది కాదే గీత, దానికి ఇచ్చి వేసుకది, ఏసీయే ఏసీ చెప్తాను పట్టుకుంటున్నా, ఏసీ ఏసి డ్రెస్ వేసి ఏసీ చెప్తాను డ్రెస్ వేయి ఏసీ వేసుకో, చూపించు అందరికి వీడియోలోనే వేసుకో వేసుకో ఐ ఐ ఏమి వేసుకో, ఇప్పుడు లాగేవు కదా వేసుకో వేసుకో చేసుకో. అసలు ఇటువంటి అసలు అంటే చేసుకోదు, మా తృప్తి కోసం మేము కస్టమైజేషన్ చేయించుకొని బీరువులు అలా దాచుకోవడం తప్పించి నా కూతురు మాత్రం ఇటువంటివి ఏమీ చేసుకోదు. నాకెలా ఉంటుంది, అందరి పిల్లల్లో నా కూతుర్ని అందంగా రెడీ చేయాలి, మంచి మంచి డ్రెస్సులు వేయాలి, అది నేను ఒకే డ్రెస్లో రెడీ అవ్వాలి అని అనుకుంటాం. అది ఒక నిమిషం కాదు కదా, ఇది కూడా ఒక సెకండ్ కాల్ ఎడదామని నీ 7 నుంచి 7 వెళ్ళిపోతుంది. ఎందుకే మరి కొన్నాము? నీ ఫస్ట్ బర్త్డేకి, బర్త్డే రోజు వేసాం కదా నేను ఇద్దరు, ఇప్పటికి వేసావా చెప్పు. ఓకే అలాంటి పీక్తుంది లాగుతుంది అలాంటి మాత్రం చేస్తుంది, డ్రెస్ మాత్రం వేసుకోదు. సో టైం అయితే 7 అవుతుంది, 7 దాటిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన పడుకున్నారనమాట, మళ్ళీ నైట్కి పాపం ఇబ్బంది పెడతారు. బట్ మత్తుగా నిద్ర వస్తున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా, సో పడుకోవద్దు అని చెప్పినా బట్ నిద్ర వచ్చేసినట్టు ఉంది, పడుకొని పోయారనమాట. ఇక్కడైతే నేను అన్ని బట్టలు అయితే తీసేసానమాట, ఇవి పెట్టుకోవాల్సినవి అన్నట్టు. కొంచెమే 4 డ్రెస్సులు నాకు పట్టుకున్నా, ఒకటి నైట్ వేర్ నైట్ డ్రెస్ అన్నట్టు, ఇంకొకటి సాఫ్ట్ మెత్తటి డ్రెస్ అన్నట్టు. మిగతా పాపకి కూడా ఎక్కువ పట్టుకోలేదు, మొత్తం పాపకి ఒక 8 or 9 డ్రెస్సెస్ పట్టుకున్నాను, అన్ని సాఫ్ట్ క్లాత్ కొంచెం అవుతాయి అంతే. సో ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తాను నేనే. యాక్చువల్గా అతను చేస్తే బాగా చేస్తారు బట్ ఇప్పుడు పట్టుకొని పోయారు కదా, వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనే చేసేస్తున్నా. సో నేనైతే అలా పెట్టేసిన ఫ్రెండ్స్, గీతమ్మ అయితే ఇందాక సర్దనే వలేదు, ఇంకెందుకు నైట్కి మా ఆయనకి ఇస్తే మా ఆయనే చూసుకుంటారని చెప్పేసి వదిలేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మీకు బయటికి వెళ్తున్నాము, అంటే రేపు క్యాంప్ ఉంది కదా, బయటన గట్ట టైలర్కి కొన్ని బట్టలు గట్ట నేను ఇచ్చానమాట, అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే అన్లిమిటెడ్ షాప్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్, షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. గీత్ గడికి నైట్ డ్రెస్సెస్, నాకు నైట్ డ్రెస్ తీసుకున్నాము అనమాట. తీసుకోండి నేను ఎవరు వస్తాను, అయినా నీ షాపింగ్ అయిపోయింది కదా బర్త్డేది.
సో ఇక్కడైతే మేము అన్లిమిటెడ్లో ఆఫర్ మీద తీసుకున్నాం అనమాట, బై వన్ గెట్ వన్ ఉంది. అలానే 3000 రూపీస్ దాకా పర్చేస్ చేస్తే 3000 కూపన్స్ ఇస్తారంట. మాకు బిల్ అయితే 3000 అయిపోయింది. నేను యాక్చువల్గా అంత అనుకుని ఎక్కడికి రాలేదు, వచ్చిన తర్వాత అలా అయిపోయింది అనమాట. సో పాప కోసం తీసుకున్న ఒక 7-8 డ్రెస్సెస్ పాపవే ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ నైట్ డ్రెస్సెసే. తను ప్యాంట్స్ టీషర్ట్స్ కావాలని అడుగుతుంది రోజును, అందుకోసమే తీసుకున్నాము. ప్యాంట్ అని అడుగుతుంది. సో షాపింగ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక బ్యాగులు సర్దుకోవాలి. సుభిమైతే ఇప్పుడు బర్గర్ కింగ్ అయితే వచ్చినాము. మా బర్గర్ తిన్నామని ఎక్కడైతే ఇది ఉంది బాగా గీతమ్మ చూడండి. బాగుందా అడుగు? బాగుందా, నచ్చిందా? అమ్మకు పెట్టు. ఈరోజు ఎవరి బర్త్డే? నీ బర్త్డే. అలా పెట్టేసి బర్త్డేకి బట్టలు వేసావు ఈరోజు. ఇప్పుడు నువ్వు బట్టలు తీయించుకున్నావు, ఇప్పుడు టోపీ పెట్టేసి డబ్బులు లాగేస్తాను. నీ బర్త్డే రోజు కూడా ఎలానే సెలబ్రేట్ చేపిస్తాను. బాధపడు. దీంతో ఏంటమ్మా ఇది? హ్యాపీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే. సో ఎవరైనా చికెన్ బర్గర్ తిన్న తర్వాత చాట్ పని చెప్పండి. గొర్రెలు ఇంకా చూడండి ఎప్పుడు వెళ్తామో ఏటో. టైం అయితే బాగా లేట్ అయిపోయింది ఈరోజు. ఆ టైలర్ షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమొచ్చి కుట్టలేదు, ఒక 2 అవర్స్ పోతారండి అని అన్నారు. సో 2 అవర్స్ లేట్ అయిపోయింది. ఇంకా రేపు తీసుకోవాలి, రేపు ఈవినింగ్ మేము వెళ్ళిపోయినప్పుడు. మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత ఇగోండి నా కొత్త టీషర్ట్ అనమాట. రసిపాప డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి అనమాట. బై వన్ గెట్ వన్ తీసుకున్నాం. ఇది యాక్చువల్గా 200 షర్ట్ టీషర్ట్ వచ్చేసరికి మనకి 100 రూపీస్కి వచ్చింది. బై వన్ గెట్ వన్ అనమాట. ఇంకోటి కొనుక్కోవాలి, ఫ్రీ వస్తుంది. చాలా బాగుంది. తనకైతే బడ్జెట్ లో అయిపోయింది కదండి. ఇప్పుడు 6 డ్రెస్సెస్ తీసుకున్నాం మేము, ప్యాంటు షర్ట్ కలిపి 1500. టీషర్ట్స్ వచ్చేసరికి 6 కొన్నాం, 600 అయ్యింది. ఇది 175 రూపాయలు, 1500. కానీ బాగా అన్ని ఇంటికి వచ్చినండి, ఇద్దరం కలిపి అన్ని ట్రయల్ చేసేసాం. ఎక్సలెంట్ గా ఉన్నాయి. అన్లిమిటెడ్లో మాత్రం పిల్లలకి బడ్జెట్లో షాపింగ్ అయిపోతుంది. మీరు ఎవరైనా కాకినాడలో ఉంటే ఒకసారి వెళ్తే విజిట్ చేయండి, చాలా బాగుంది. అవును అవును అన్నారు. సో అన్లిమిటెడ్ షాపింగ్లో మంచి ఆఫర్స్ పెట్టారు. జనవరి 26 కదా, టవల్ టమాక అని చెప్పేసి ఆఫర్స్ పెట్టారు అనమాట. అవునండి. ఇంకా పులి హ్యాండ్స్ టీషర్ట్, పులి హ్యాండ్స్ టీషర్ట్ 100 రూపాయలకి వచ్చిందంటే ఏంటండి చెప్పండి. ఇగో ఈ బనియాలు ఉన్నాయి కదా, ఇవి రెండు కలిపి 75 రూపాయలు. అంటే యాక్చువల్గా ఒకటి 75 రూపాయలు పాపకి, బట్ వాళ్ళు బై వన్ గెట్ వన్ చెప్పేసి ఇది నెక్స్ట్ ఇంకొకటి కలిపి ఉండడానికి. యాక్చువల్గా మనం సింగిల్ బనియన్ 100 రూపాయలకు కొన్నాము. నాని నీకు గుర్తుందా, సింగిల్ బనియన్ గీతమ్మది 100 రూపాయలకు కొన్నాము. 100 ఫస్ట్ లో డీమార్ట్ లో 100 కొన్నాము. అటువంటిది మాకు రెండు కలిపి ఇప్పుడు 75 రూపాయలకు వచ్చాయి. సో ఇటువంటి నాని ఆఫర్స్ పెట్టినప్పుడు తీసుకోవడమే బెస్ట్ కదా. 3000 కూపన్స్ ఇచ్చారు మళ్ళీ, 3000కి 3000 కూపన్స్ ఇచ్చారు. అవి మనం మళ్ళీ కొనుక్కున్నప్పుడు యూజ్ చేసుకోవాలి. సింగిల్ ప్యాంట్ టీషర్ట్ 1500 అయిపోతుంది. కానీ నా టీషర్ట్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే జీన్స్ మీద కట్టే ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు క్యాంప్ వెళ్తా కదా, క్యాంప్కి పట్టేసుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇక గీతమ్మ అయితే మొత్తం ట్రయల్ చేసేస్తుంది అనమాట, తెచ్చుకునే డ్రెస్సెస్ అని. ఇవన్నీ ట్రయల్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ పేర్చాలి. సో అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను. మళ్ళీ మా ఆయన ఇక్కడ బట్టలు సర్దుదామని కూర్చుంటే ఆ బట్టలన్నీ తీపించి గీతకైతే అందులో కూర్చుండిపోయింది అనమాట. చూడండి ఎంత అల్లరి పెడుతుందో తెలియదు. అస్సలు బట్టలు అనేవి సర్దన ఇవ్వట్లేదు మాకైతే. టైం అయితే ఎంత అయింది తెలుసా? ఇప్పుడు 11 అవుతుంది. ఎప్పుడు పడుకుంటామో. వైజాగ్ వస్తారా?
మళ్ళీ పెట్టా సైడ్ రా దిగు దిగు లేదంటే ఆ గాలికి తీసుకెళ్ళా నేను మీ అమ్మని ఇక్కడ వదిలేస్తాను లేదు నన్ను వదిలేస్తున్నాట రా ఇట్లా ఇట్లా దగ్గరికెళ్ళమా అమ్మ దగ్గరికి అమ్మ కావాలా వద్దట అమ్మ వద్దు అమ్మ వద్దు తాతను మద్దిగు నువ్వు దిగు అమ్మమ్మ కూడా వెళ్దుము రా అమ్మ వదిలింది ఫ్రెండ్స్ సో ఫైనల్గా లగేజ్ బ్యాగ్ అనేది ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ గీతమ్మ చూడండి అయ్యి ఎందుకు అడిగినావు ఏటి అలరంతున్నావు అడిగే ఇచ్చాను తినాలా పక్కన పెడుతుందిరా మళ్ళీ భయం లేదు కొత్త నైట్ డ్రెస్ వేస్తుంది అనమాట సో ఇప్పుడే పాలు కూడా మరగబెట్టేసి తెచ్చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే కూర్చున్నారు సో టైం అయితే ఎంత అయింది ఇది ఈ రెస్ట్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే మన ధరణి గుడ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పు గుడ్ నైట్ లవ్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్.